హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు మినప్పప్పు సాల్ట్ పచ్చి మామిడి తురుము పచ్చిమిర్చి ఆవాలు మెంతులు పసుపు వేర్శనే పప్పు ఆయిల్ని తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్క ఇంగుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు రెండు ఎండుమిర్చిని మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చలాచుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ హీట్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో త్రీ స్పూన్స్ పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో మామిడి తురుముని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి దీనికి మామిడి తురుము బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ముందుగా మనము ఉడికించి చల్లార్చిపెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మామిడికాయ పులిహోర రెడీ అయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం